సెలవు మీద వెళ్లిన డీఐజీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సార్, డీఐజీ గారు ఇప్పుడే వచ్చారు. ఎవరితను? వీడి పేరు కయ్యూమ్ సార్. ఇట్స్ ఏ ప్రీ ప్లాన్ టెరరిస్ట్ ఆపరేషన్. యాక్చువల్గా ఇది ఆపరేషన్కి వెళ్ళాలి సార్. ఎందుకు వెళ్ళలేదు? సార్, నేను వెళ్ళి హోమ్ మినిస్టర్ గారితో. కమాన్ రామోహన్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్. వీ కాంట్ గో టు హోమ్ మినిస్టర్ లైక్ దిస్. ఢిల్లీ నుంచి కాల్స్ వస్తున్నాయి, మేము అప్డేట్ చేస్తున్నాం సార్. సార్, డిఐజీ. నేను ఫ్లైఓవర్ మీదకి వెళ్తున్నాను సార్. ఎందుకు సార్? టైం చూడండి సార్, జస్ట్ 10 మినిట్స్ లెఫ్ట్. What do you mean? Sir, it's a prank call, sir. I'll handle it. But నీ ప్రాణానికి ప్రమాదం. నా దేశం కోసం ప్రాణాలైన ఇస్తాను సార్, అది నా బాధ్యత. బ్రేకింగ్ న్యూస్, డిఐజీ ఫ్లైఓవర్ మీదకి వెళ్తున్నాడు. అతను ప్రాణాలతో తిరిగి వస్తాడా లేదా చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. డిఐజీ వచ్చాడండి, ప్లాన్ మొత్తం పాడుచేసేలా ఉన్నాడు. సార్, మీరు దయచేసి దగ్గరికి రావద్దు, నేను తప్పక కాల్చాల్సి ఉంటుంది. సార్, మీకు తెలీదు సార్, మీరు అనుకున్నట్టు కాదు సార్, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తెలుసు, నువ్వు టెర్రరిస్ట్వి కాదు. నువ్వు ఎవరి గన్ పాయింట్లో ఉన్నావో నేను వాటి గన్ పాయింట్లోనే ఉన్నాను. నా ఫ్యామిలీని కిడ్నాప్ చేశాను, చిన్న చిన్న పిల్లలు, నా ఫ్యామిలీ. నీతో డిమాన్స్ చెప్పించకపోతే వాళ్ళని చంపేస్తాడు. ఛీ, వాడు మనిషేనా? చిన్న చిన్న పిల్లలు, నువ్వు మాత్రం డిమాండ్స్ చెప్పొద్దు. అవును బేట, నువ్వు చెబితే వాడు మనల్ని చంపేస్తాడు. వాడి బొంద, మనం కనుక డిమాండ్స్ చెప్పకపోతే వాడే కుక్క చావు చేస్తాడు. కుక్క చావు? అసలు డిమాండ్స్ ఏంటి? నీ చెప్పాడా సార్? నాకా? నాకేం చెప్పలేదు, నిన్ను కలిసి నీతోనే చెప్పించమన్నాడు. నా ఫ్యామిలీ, చిన్న చిన్న డిమాండ్స్ ఏంటి? ఆడెవడో జైల్లో ఉన్న టెర్రరిస్ట్ని విడిపించాలంట. ఇదంతా సరిపోతున్నట్టు జరిగేది మొత్తం టీవీలో లైవ్ టెలికాస్ట్ కూడా చేయించాలంట. చూడు, వాడి డిమాండ్స్ చెప్పేసే ప్లీజ్. అస్లాం భాయ్ని రిలీజ్ చేయాలి, వికారాబాద్లో డ్రాప్ చేయాలి, ఆ టీవీలో లైవ్ టెలికాస్ట్ రావాలంటే సెంట్రల్ లెవెల్లో డెసిషన్స్ తీసుకోవాలి. నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది. నువ్వు మేడం, నా ఫ్యామిలీ, చిన్న చిన్న పిల్ల. సార్ చెప్పేది కరెక్ట్, మనకేమన్నా అయితే అస్లం బాయ్ రిలీజ్ చేయరు. అస్లం బాయ్ రిలీజ్ అయ్యే లోపల మనం అందరం తప్పించుకోవాలి, అంతే కదా సార్? ఎస్, డిమాండ్స్ చెప్పేసి నేను అందరినీ సేవ్ చేస్తాను. అది కాదు, ఇందాక వేరే చెప్పావు కదా. అలా వద్దు, ఇదే కరెక్ట్. నో, నువ్వు తొందర పడొద్దు. లెట్స్ థింక్ అబౌట్ ఇట్. అరే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. నేను చెప్తున్నాను కదా అందరినీ సేవ్ చేస్తానని, చిన్న చిన్న పిల్లలు. మనకి వేరే దారి లేదు సార్, చెప్పేది కరెక్ట్. నేను డిమాండ్స్ చెప్పేస్తాను సార్, మిమ్మల్ని నమ్మి డిమాండ్స్ చెప్పేస్తున్నాను. అందరినీ కాపాడతారు కదా సార్? ఎస్, కాపాడేస్తాను. విల్ సేవ్ దెమ్ ఆల్, ఐ స్వేర్. సేవ్ చెయ్యాలా? చేస్తా. నా ఒరిజినల్ డిమాండ్స్. జైల్లో ఉన్న అస్లం బాయ్నే తీయాలి.
జైల్లో ఉన్న అస్లంబాయిని ఇమీడియట్ గా ఉరితీయకపోతే ఫ్లైఓవర్ని ఇమీడియట్ గా బ్లాస్ట్ చేసి పడేస్తా. మనల్ని చంపడం కన్నా వాడికి డిమాండ్స్ చెప్పించడమే ముఖ్యం. నెక్స్ట్ 10 మినిట్స్లో ఎవరైతే ఫ్లైఓవర్ మీదకి వస్తారో వాడే టెర్రరిస్ట్. కానీ 50% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. నేను కన్ఫర్మ్ చేసుకున్నాక నీకు సైగ చేస్తాను. వాడు ఏం మాట్లాడినను అడ్డుపడు, వాడు చిరాకు పడతాడు, కన్ఫర్మ్ అవుతుంది, వాడిని లాక్ చేయొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకో, టెర్రరిస్ట్ అంటే రాక్షసుడు కాదు, జస్ట్ మనిషి, ఎవడైనా పట్టుకోవచ్చు. ఓకేనా? ఒరే సప్ప క్యాండిడేట్, అప్పుడప్పుడు మేధావులు కూడా మిస్టేక్ చేస్తారు తెలుసా. అన్వర్ అంటే నువ్వే. నాకు చెప్పింది 3 డిమాండ్స్, కానీ నీకు 2 రివీల్ చేశాను. హడావిడిలో 3 నువ్వే చెప్పేశావు. అస్లాంభాయిని రిలీజ్ చేయాలి, వికారాబాద్లో డ్రాప్ చేయాలి, ఆ టీవీలో లైవ్ టెలికాస్ట్ రావాలంటే సెంట్రల్ లెవెల్లో డెసిషన్స్ తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, అసలు నేను ఆ టెర్రరిస్ట్ పేరు చెప్పనే లేదే. అస్లాంభాయ్ అని ఫ్లోలో నువ్వే చెప్పేశావు. ప్రెజర్ తట్టుకోవడానికి నీ ఆక్యుప్రెజర్ పాయింట్స్, అడిషనల్ క్లూ, మొత్తానికి నీ గేమ్ నా గ్రిప్లోకి వచ్చింది. నేను చెప్పిన డిమాండ్స్ కానీ ఇమీడియట్గా అమలు చేయకపోతే మీ డిఐజీ పొచ్చ పేలిపోద్ది. నాకు మీడియా సపోర్ట్ కావాలి. ఇక్కడికైనా బ్లాస్ట్ జరిగితే ఎంతమంది ప్రాణాలు పోతాయి, ఎంత నష్టం జరుగుతుంది మీరు ఢిల్లీకి వినిపించేలా చెప్పాలి.